హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు అమోఘమైన రుచులు. రెస్టారెంట్స్లో తినే అమెరికన్ చాప్స్ని ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఎగ్జాక్ట్గా ఆ టేస్ట్ వచ్చేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్యాన్లోకి వాటర్ని తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 250 గ్రామ్స్ లూజ్ నూడిల్స్ని యాడ్ చేసుకోండి. ఈ నూడిల్స్ని వాటర్లో పూర్తిగా మునిగేటట్లు కలుపుకుంటూ జస్ట్ ఒక 1 మినిట్ పాటు బాయిల్ చేసుకోండి. ఈ బాయిలింగ్ వాటర్లో ఆయిల్ని యాడ్ చేయడం వలన నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వవు. దీన్ని జస్ట్ 1 మినిట్ పాటు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో ఉండే వాటర్ని అంతా డ్రైన్ చేసుకుని కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకుంటే నూడిల్స్ కుక్ అవ్వడం స్టాప్ అయ్యి విడివిడిగా సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా పూర్తిగా డ్రైన్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ మొత్తం నూడిల్స్కి పట్టేలా ఇలా లూజ్గా కలుపుకుంటూ కోట్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వలన నూడిల్స్ డ్రైగా అయ్యి ఆయిల్లో వేసినప్పుడు బాటమ్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ని చిన్న పోర్షన్స్గా తీసుకుని రౌండ్గా థిన్గా బర్డ్స్ నెస్ట్ ఉంటుంది కదా ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన ఆయిల్లో వేసేసరికి విడిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో వేయిస్తే ఆయిల్ ఎక్కువగా అబ్జర్బ్ చేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్లిప్ చేసుకుంటూ 2 సైడ్స్ క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది పూర్తిగా క్రిస్పీగా వేగిన తర్వాత ఆయిల్ని డ్రైన్ చేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ని టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. అన్ని నూడిల్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్, 1 కప్ క్యాబేజ్ తురుము, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్ అనియన్ ముక్కలు, 1/2 కప్ క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకుని వేయించుకోండి. వీటిని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో సాట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసెస్ అంటే 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని చాప్సీ సాస్ బాయిల్ అయ్యి బబుల్స్ వచ్చేటప్పుడు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే చాప్సీకి నూడిల్స్తో పాటు సాస్ కూడా రెడీ అయినట్లే. అమెరికన్ చాప్సీని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుని హాట్గా సర్వ్ చేసుకుని తింటే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఇంత ఈజీగా చాప్సీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మరి లేట్ ఎందుకు? వెంటనే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డెలీషియస్ రెసిపీస్ కోసం అమోఘమైన రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.